అందరికీ క్షణార్థులు ఇప్పటికే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గట్లనే బెల్ ఐకాన్ పైన ఒక క్లిక్ నొక్కున ఎప్పుడైతే కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తామో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడైతే ఈ వీడియో లెసన్లా లిటిల్ లిటిల్ ద లిటిల్ ఈ మూడు రకాల యూసేజ్ యొక్క డిఫరెన్సెస్ ఏంటిది దాన్ని ఎట్లా వాడాలి అనేది తెలుసుకుందాం దాంట్లో ఏమన్నా అర్థభేదం ఉందా మీనింగ్లో డిఫరెన్స్ ఉంటుందా లేదా ఉంటే ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయో ఇప్పుడు ఈ వీడియో లెసర్లో మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడైతే లిటిల్ తోటి షురు చేద్దాం లిటిల్ లిటిల్ అనే వర్డ్ కనుక నువ్వు సెంటెన్స్లో యూజ్ చేసినట్లయితే గత అర్థం ఏమొస్తుందంటే నాట్ మచ్ హార్డ్లీ ఎనీ ఆల్మోస్ట్ నన్ దాదాపుగా ఏమీ లేదు అనే అర్థంలో లిటిల్ అనే వర్డ్ని ఒక సెంటెన్స్లో మనం యూజ్ చేస్తాం ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ తోటి ఇది క్లియర్ అయిపోతుంది దేర్ ఇస్ లిటిల్ హోప్ ఆఫ్ హిస్ రికవరీ ఇక్కడ ఎవరో ఒక ఆయన హాస్పిటల్లో పడి ఉన్నాడు ఆయన ఆరోగ్యంతో అందరూ చూస్తున్నారు వస్తున్నారు పోతున్నారు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే అరే దాదాపుగా రికవరీకి ఛాన్స్ అయితే లేవు అనే నెగటివ్ అర్థం లోపట సో ఆ నెగటివ్ మీనింగ్ ఇవ్వాలి బట్ పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ లిటిల్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం ఇక్కడ దేర్ ఇస్ లిటిల్ హోప్ ఆఫ్ హిస్ రికవరీ అంటే దేర్ మే బి ఆల్మోస్ట్ నో ఛాన్స్ ఆఫ్ ఈజ్ రికవరీ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది గట్లనే ఇంకో సెంటెన్స్ చూద్దాం దేర్ ఈజ్ లిటిల్ మిల్క్ ఫర్ మేకింగ్ టీ ఎవరో వచ్చిండ్రు మన ఇంటికి చాయ్ పెట్టుమని అనాలే మన వాళ్ళు ఇంకా చాయ్ పెట్టుమని అన్నప్పుడు వాళ్ళు కనుక పాలు లేవు అని చెప్తే మంచిగా ఉండదు కదా ఇండైరెక్ట్గా దేర్ ఇస్ లిటిల్ మిల్క్ ఫర్ మేకింగ్ టీ అని చెప్పింది అనుకో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఓహో ఆడ పాలు అయినాయి గట్లనే ఇంకొకటి ఐ హ్యావ్ లిటిల్ మనీ ఫర్ గోయింగ్ అవుట్ ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఎవరో స్నేహితులు వచ్చిండ్రు అలా బయటకు వెళ్దాం రా అని పిలిచారనుకోండి అప్పుడు మనం ఏం చెప్తాం మన దగ్గర పైసలు ఉంటేనే బయటకు పోయేదానికి అవకాశం ఉంటుంది బయటకు పోయినామంటేనే ఇది ఖర్చుతో కూడుకున్న పని అప్పుడు ఐ హ్యావ్ లిటిల్ మనీ ఫర్ గోయింగ్ అవుట్ అంటే నా దగ్గర పైసలు ఇవ్వరా బయ్ బయటకు పోతే ఖర్చు పెట్టడానికి పైసలు అయితే లేవు అని చెప్పేదానికి ఈ లిటిల్ అనే వర్డ్ని ఇక్కడ యూజ్ చేస్తాం సో లిటిల్ అనే వర్డ్ ఐసోలేటెడ్గా యూజ్ చేసినప్పుడు సెంటెన్స్లో అంటే ఆర్టికల్ ఏ కానీ దా కానీ లేకుండా వాడినప్పుడు దాని అర్థం ఆల్మోస్ట్ నథింగ్ ఆల్మోస్ట్ నన్ నాట్ మచ్ హార్డ్లీ ఎనీ అంటే దాదాపుగా అక్కడ ఏం లేవు అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇంకొక ఎగ్జాంపుల్ వీ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ ఇన్ మణిపూర్ దాట్ మీన్స్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ నో నాలెడ్జ్ రిగార్డింగ్ మణిపూరి లాంగ్వేజ్ సో గట్లా లాంగ్వేజ్లో మనకు ఆల్మోస్ట్ నాలెడ్జ్ లేదని చెప్పేదానికి గిలిటిల్ అనే వర్డ్ని వాడతాం ఇక్కడ ఇప్పుడైతే ఆ లిటిల్ అంటే అర్థమేందో తెలుసుకుందాం ఆ లిటిల్ అంటే లిటిల్కు ఆ తగిలించడం వల్ల సమ్ కొన్ని అనే అర్థంలో ఉంది దో నాట్ మచ్ అట్లని చాలా కాదు ఎక్కువ కూడా కాదు కొంచెం మాత్రమే అంటే ఆ పరిస్థితికి సరిపోయినంత అనే అర్థంలో కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లియర్ అవుతుంది దేర్ ఈస్ అ లిటిల్ హోప్ ఆఫ్ హిస్ రికవరీ ఇక్కడ ఇంతకుముందు ఆ లేనప్పుడు ఆల్మోస్ట్ అది నెగటివ్ మీనింగ్లు తీసుకున్నాం కానీ ఇక్కడ మాత్రం ఆ లిటిల్ యూజ్ చేసినప్పుడు పాజిటివ్గా అర్థం చేసుకోవాల్సి వస్తుంది దెర్ ఈజ్ అ లిటిల్ హోప్ ఆఫ్ హిస్ రికవరీ అంటే దేర్ మే బి సమ్ ఛాన్స్ ఆఫ్ హిస్ రికవరీ అని అర్థం చేసుకోవాలి అక్కడ కొంత అవకాశం అయితే ఉంది ఆయనను చూసినప్పుడు కొంత కోలుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇలా అని చెప్పాలని అనుకున్నప్పుడు మాత్రం అలిటిల్ అనే వర్డ్ని యూజ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ అలిటిల్ పాజిటివ్ సెన్స్లో యూజ్ చేస్తాం లిటిల్ మాత్రం నెగిటివ్ సెన్స్లో యూజ్ చేస్తాం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం దేర్ ఈజ్ అ లిటిల్ మిల్క్ ఫర్ మేకింగ్ టీ టీ తెచ్చి ఇచ్చింది ఆమెందేమన్నావు తీసుకొచ్చి ఇచ్చింది తాగినవు తాగంగా అన్నావు అరే గిట్లుంది ఏంది ఈ ఛాయ్ అంతా మంచిగా లేది అలా రోజు మంచిగానే పెడుతుంటుంది కదా ఖమ్మాకి ఇప్పుడు గిట్లుంది ఏంది అని అన్నావు అనుకో కామెంట్ ఇచ్చినావు అప్పుడు ఆమె చెప్తుంది ఏంటంటే ఇక్కడ కొన్నే పాలు ఉండే గదాన్నే చాయ్ చేసి ఇచ్చిన నీకు అని ఇండైరెక్ట్గా దేర్ అ లిటిల్ మిల్క్ ఫర్ మేకింగ్ టీ అంటే కొన్నే ఉండే గదాంతో నీకు అడ్జస్ట్ చేసి టీ చేసి ఇచ్చిన అని అర్థం ఇక ఇక్కడ కానీ ఇంతకుముందు చూస్తే దేర్ ఈజ్ లిటిల్ మిల్క్ అన్నప్పుడు మాత్రం అక్కడ ఆల్మోస్ట్ మిల్క్ లేదు అని నెగిటివ్ సెన్స్లో తీసుకున్నాం దేర్ ఆ లిటిల్ అన్నప్పుడు ఆ వర్క్ చేయడానికి కావచ్చు ఆ పని ఎలదీయడానికి కావచ్చు గడ మాత్రం కొంచెం ఉంది అని అర్థం పాజిటివ్లో తీసుకోవాలి అట్లనే ఐ హ్యావ్ అ లిటిల్ మనీ ఫర్ గోవింగ్ అవుట్ ఇక్కడ ఆ చిన్నరు పిలిచినరు దోస్తులు బయటికి పోదాం అని కాకనేమో పైసలు పైసలేవని చెప్పినావు అప్పుడు ఏం యూజ్ చేసినావు లిటిల్ అని యూజ్ చేసినావు ఇక్కడ ఆ లిటిల్ యూజ్ చేయడం వల్ల సరే పోదాంపా మరి ఎంతో కొంత అయితే అమౌంట్ ఉంది పెద్ద మొత్తంలో కాకుండా ఇక పోయిన కాడ కొంచెం దోస్తులందరూ కలిసి ఇంత టీ తాగుడు హోటల్కి పోయి బిస్కెట్స్ తినడు స్నాక్స్ కోసమో సరిపోయినంత మాత్రం ఉంది అని అర్థం పెద్ద డిన్నర్స్ పార్టీ చేసుకునేంత మాత్రం లేదు కొంచెమే ఉంది సమ్ అనే అర్థం లేదు తీసుకోవాలి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం వీ హ్యావ్ అ లిటిల్ నాలెడ్జ్ ఇన్ మణిపూరి ఇక్కడ అంతకుముందు ఆ యూజ్ చేయకపోతే వీ ఐ హ్యావ్ ఆల్మోస్ట్ నన్ నాలెడ్జ్ నథింగ్ నాలెడ్జ్ అని అర్థం తీసుకుందాం బట్ ఇక్కడ మాత్రం ఆ లిటిల్ అని యూజ్ చేయడం వల్ల వీ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఇన్ ద లాంగ్వేజ్ నో అ లిటిల్ వొకాబులరీ కొంచెం కొన్ని పదజాలం తెలిసి ఉండవచ్చు గంటల అరే నమస్తే అంటే ఏమనాలే బాగున్నారా అంటే ఏమనాలి ఇలాంటి కొన్ని కొన్ని పదాలు తెలిసి ఉండవచ్చు జస్ట్ నువ్వు ఆ లిటిల్ మేనేజ్ చేయడానికి ఆ ఉపయోగపడేటువంటి వొకాబులరీ మాత్రం మీ దగ్గర ఉన్నట్టుంది అని అర్థం చేసుకోవచ్చు ఇంకా మూడోది ద లిటిల్ లిటిల్ నెగటివ్ ఆ లిటిల్ పాజిటివ్ ద లిటిల్ ఇది కూడా పాజిటివే దీని అర్థం ఏంటంటే నాట్ మచ్ అంటే చాలా కాదు కానీ ఉన్నంత బాగా లేదు అట్లని ఉన్నంత మొత్తం ఆ ఉన్న కాడికి అనే అర్థం ఇక మన తెలంగాణ అసలు ఏమైనా ఉన్న కాడికి మొత్తం మన దగ్గర ఎంత ఎంతున్నదో గంత ఉన్నదో గంత అంటే బగ్గుందని కాదు కొంచెమే ఉంది కానీ ఉన్నది మొత్తం అని అర్థం ద లిటిల్ అన్నప్పుడు ఎగ్జాంపుల్ అయితే క్లియర్ అవుతుంది దెర్ ఈజ్ ద లిటిల్ హోప్ ఆఫ్ హిజ్ రికవరీ అంటే నేను చూసేదానికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ చెప్పగలుగుతున్నారు ఆయన పొజిషన్ని అర్థం చేసుకొని దాదాపుగా ఆయన రికవరీ అవుతాడు ఖచ్చితంగా రికవరీ చాలా అవకాశాలు ఉన్నాయి ఆయన ఖచ్చితంగా రికవర్ అవుతాడు అని చెప్పడానికి దలిటిల్ అని యూజ్ చేసినాం ఇక్కడ ఆ ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలించినప్పుడు ఆయన రికవర్ అవుతాడని వీళ్ళు అర్థం చేసుకున్నారు ఐ హ్యావ్ యూజ్డ్ ద లిటిల్ మిల్క్ ఫర్ మేకింగ్ టీ అప్పటికే ఆయన అడిగిండే కదా గిదేంది గిట్లు ఉంది చాయ్ అని ఈమె చెప్పింది ఇట్లా ఐ హ్యావ్ యూజ్డ్ ద లిటిల్ మిల్క్ ఫర్ మేకింగ్ టీ ఏం చేయాలి మరి అక్కడ కొన్నే ఉండే అని ఇంతకుముందు చెప్పింది ఆ లిటిల్ మిల్క్ ఇప్పుడు మళ్ళీ అడిగింది అనుకో ద లిటిల్ మిల్క్ అన్నది దాని అర్థమైంది ఐ హ్యావ్ యూజ్డ్ ద లిటిల్ మిల్క్ అంటే అరే ఉండే కొన్ని ఆ ఉన్న కాడికి మొత్తం పెట్టి చాయ్ చేసిన అని అర్థం ఇక్కడ ఎన్ని ఉండేనో అవి ఉన్నాయి కూడా కొన్ని బాగా కాదు కొన్నే ఉండే కానీ ఆ ఉన్న కొన్నింటిని కూడా ఉపయోగించి పూర్తిగా ఉపయోగించి చేసిన ఈ టీ తయారు చేసిన అని అర్థం ఇంకోసం నేను చూద్దాం ఐ హ్యావ్ పేడ్ ద లిటిల్ మనీ ఫర్ ద బిల్ ఏ దోస్తులందరూ బయటకు వెయ్యారు కదా ఈ దగ్గర కొన్ని ఉండే ఆ కొన్నే ఉన్నాయి కూడా ఆ ఉన్న కాడికి మొత్తం ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఆ బిల్ కోసమే పేమెంట్ చేయడం జరిగింది అన్నట్టు ఐ హ్యావ్ పేయిడ్ ద లిటిల్ మనీ ఫర్ ద బిల్ ఉన్నాయి అలానే లేవు ఆ ఉన్నాయి ఎన్నో కొన్ని కూడా కాడికి మొత్తం కూడా బిల్ పేమెంట్కి ఉపయోగించడం జరిగింది వీ హ్యావ్ మేనేజ్డ్ విత్ హిమ్ విత్ ద లిటిల్ నాలెడ్జ్ ఇన్ మాణిపూడి సో ఇంతకు ముందు లిటిల్ నాలెడ్జ్ అంటే ఆల్మోస్ట్ నో నాలెడ్జ్ ఆ లిటిల్ నాలెడ్జ్ అంటే ఆ కొంచమే ఉందని అర్థం చేసుకున్నాం ఇక్కడ ద లిటిల్ నాలెడ్జ్ అంటే ఈయన కొంచెమే ఉంది కానీ ఆ ఉన్న నాలెడ్జ్ని అంతా ఉపయోగించి అతన్ని మాత్రం మేనేజ్ చేయగలిగింది ఆ సిచ్యువేషన్ని ఎవరో మణిపూర్ క్యాండిడేట్ వచ్చిండు అక్కడికి ఆయనతో మాట్లాడే సందర్భంలో ఆయనకు మణిపూరి లాంగ్వేజ్ అవసరమైంది గప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం మొత్తం మణిపూరి లాంగ్వేజ్లో ఉన్న నాలెడ్జ్ అంతా ఉపయోగించి అదాన్ని మాత్రం మేనేజ్ చేయగలిగిండు సో లిటిల్ నెగిటివ్ యూజ్ చేసినాం ఆ లిటిల్ పాజిటివ్ యూజ్ చేసినాం లిటిల్ అంటే కొంచెమే కానీ ఉన్నకాడికి మొత్తం అని అర్థం వచ్చేటట్టు వాడినాం ఇట్లా ఈ త్రీ లిటిల్ అ లిటిల్ ద లిటిల్ వాడాలి ఇంకా మీరైతే ఇప్పుడు దీన్ని పాజ్ చేయండి వీడియోను పాజ్ చేసి ఈ మూడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ట్రై చేయండి ట్రై చేసిన ఆన్సర్స్ని ఇదే వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా లిటిల్ అ లిటిల్ ద లిటిల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అందరికీ శణార్థులు మీరు కనుక నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా శరార్థులు ఉంటారు